12751 గ్రామ పంచాయతీలు ఉంటే ప్రతి పంచాయతీకి ఒక పంచాయతీ సెక్రటరీని నియమించారు. అదే పద్ధతిలో పురపాలనలో కూడా కొత్త పుంతలు తొక్కించాలి. పరిపాలన సంస్కరణలు ఏవైతే తీసుకొచ్చామో, కొత్త పురపాలక చట్టం ఏదైతే తీసుకొచ్చామో దానికి అనుగుణంగా వ్యవహారం జరగాలన్న ఉద్దేశంతోనే రాష్ట్రంలోని 3456 డివిజన్లు లేదా వార్డులు ఏవైతే ఉన్నాయో వార్డుకు ఒకటి చొప్పున వార్డు ఆఫీసర్ నియమించాలని నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఈ వార్డు ఆఫీసర్ ఎవరైతే ఉంటారో, ఏ రకంగానైతే పంచాయతీ సెక్రటరీ గారు అన్ని రకాల కార్యక్రమాలు ఆ వార్డులో జరిగే ఆ గ్రామంలో జరిగే కార్యక్రమాలకు బాధ్యుడవుతారో, ఈ వార్డు ఆఫీసర్ కూడా అదే రకమైన బాధ్యతలు నిర్వర్తించాలనే ఆలోచన చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇంకా ప్లానింగ్ దశలోనే ఈ కార్యక్రమం ఉంది, రిక్రూట్మెంట్ కూడా చేయాల్సి ఉంది, కానీ సాధ్యమైనంత వేగంగా చేస్తాం అధ్యక్ష. గౌరవనీయులు మన చీఫ్ విప్ గారు మాట్లాడుతూ మరి వీరిపైన కూడా నిగరాని ఉండాలి, వీరిపైన కూడా పర్యవేక్షణ ఉండాలన్నారు. తప్పకుండా అది మంచి మంచి సూచన అధ్యక్ష. ఎందుకంటే వారికి విధులు నిర్వచించడంతో పాటు వారు బాధ్యతలు విస్మరిస్తే ఏం జరుగుతుంది అనేది కూడా మరి వారికి ప్రాథమికంగా ఇచ్చే డ్యూటీలోనే ఇస్తే బాగుంటుందని వారి సూచన, మంచి సూచన. దాంతోపాటు అధ్యక్ష, ఏ రకంగానైతే పంచాయతీ సెక్రటరీలను ప్రొబేషన్ పీరియడ్ పెట్టి తీసుకున్నారు, 3 ఏళ్ల పాటు ప్రొబేషన్ పెట్టి ఆ 3 ఏళ్ల ప్రొబేషన్ కాలంలో వారి పనితీరు చూసి తర్వాత రెగ్యులరైజ్ చేసే ఆలోచన అయితే ప్రభుత్వం చేస్తా ఉందో, అదే రకమైన ఆలోచన మున్సిపల్ డిపార్ట్మెంట్లో కూడా మేము చేస్తా ఉన్నాం. ఎందుకంటే కొత్త చట్టం ఒక 3-4 ఏళ్ళు గట్టిగా అమలై ప్రజలకు ఆ ఫలాలు, కొత్త చట్టం వల్ల వచ్చే ఫలాలు వారికి అందుబాటులోకి వచ్చి వారు ఆస్వాదించడం మొదలు పెడితే సహజంగా పట్టణాలు వాటంతర వాటిగానే ఒక కల్చర్ వచ్చేస్తుంది అధ్యక్ష. ఆ కల్చర్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ మొదటి 3 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ కూడా పెడదాం అనుకుంటా ఉన్నాం. కాబట్టి వారు చేసిన ఈ విలువైన సూచనలన్నింటినీ కూడా తప్పకుండా పరిగణలో తీసుకుంటాం అధ్యక్ష. వారితో పాటు మనం వార్డ్ ఆఫీసెస్ కూడా పెడదాం అనుకుంటా ఉన్నాం అధ్యక్ష. మరి వార్డ్ ఆఫీసర్లే కాదు, వార్డ్ ఆఫీస్ పెట్టి అక్కడే గౌరవ కౌన్సిలర్ గారు లేదా కార్పొరేటర్ గారు వారు వారితో పాటు కలిసిమెలిసి పనిచేసే విధంగా చూస్తాం అధ్యక్ష. వారితో పాటు ఇందాక నేను చెప్పినట్టు ఈ ప్రొబేషన్ కూడా పెడతాం అధ్యక్ష. వారితో పాటు ఎక్కడైనా మిస్అప్రాప్రియేషన్ కానీ ఇంకోటి కానీ జరిగితే వారిని సర్వీస్ నుంచి తొలగించే అవకాశం కూడా ఉంది అధ్యక్ష. దీంతోపాటు జిల్లా లెవెల్లో ఫ్లయింగ్ స్క్వాడ్స్ అనే ఆలోచన టీఎస్బీ పాస్ యాక్ట్లో నిన్నే చెప్పాం అధ్యక్ష. అవసరమైతే దానికి కూడా దీనికి అనుసంధానం చేసే ఆలోచన.